వదిలేశాడు. ఆ వదిలేయడం అన్న దాన్ని చంద్రబాబు నాయుడు ఎటికెట్ ఫిక్స్ చేశాడు. సునీతని రెచ్చగొట్టాడు, తన వైపుకి తిప్పుకున్నాడు. అది ఎంపీ టిక్కెట్ లేకపోతే అమ్మాయికి వాస్తవంగా జగన్ కంటే నేను విన్నదైతే అక్కడ రావాల్సిన ఆస్తులు రాజశేఖర రెడ్డి చనిపోయాక ఇద్దరు పంచేసుకున్నారు. ఆ పంచుకున్న వాటిలో కొన్ని రిజిస్టర్ జరగాలి. అంటే అవన్నీ రాజశేఖర రెడ్డి అప్పట్లో తమ్ముడి పేరు మీద పెట్టేశాడు. ఆ పెట్టిన వాటిలో కొన్ని వీళ్ళు తర్వాత వీళ్ళు తేల్చుకున్నారు. తేల్చుకున్నది ఇతని పేరు మీదకి షిఫ్ట్ అవ్వాలి కొన్ని భూములు, రిజిస్టర్ చేయాలి. అది రిజిస్టర్ చేయకముందే ఈ మర్డర్ జరిగింది. అది రిజిస్టర్ ఈవిడేమనుకుందంటే ఎట్లాగో చనిపోయాడు కాబట్టి నాన్న అది మనకు వదిలేస్తాడులే అన్న అనుకుంది. అయ్యి ఇవ్వమని చెప్పేసి మనిషిని పంపించాడని జగన్. దాంతో కోప్పడి ఆవిడకి మండిపోయింది, తిట్టి పంపించిందని. దాన్ని ఆ విషయం తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఈ కథ అంతా నడిపించి నీకు అది మిగలాలంటే నువ్వు రివర్స్లో వెళ్ళాలని ఇక్కడ దాకా. అది మొదటే చేసేసి ఉంటే అయిపోయిండేది కదా. అట్లాగే చంద్రబాబు నాయుడుది ఒక తప్పు జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు ఆ రోజున జిఎస్టీ డిపార్ట్మెంట్ ఫస్ట్ లెటర్ రాసింది, ఏసీబీకి లెటర్ రాసింది. ఫస్ట్ వీళ్ళు పట్టించుకోకపోతే ఏసీబీకి లెటర్ రాశాక మెయిల్ చేశా, మెయిల్ అది ఆధారం కూడా ఉంటుంది. లెటర్ అంటే అర్థం కాదు, మెయిల్ అనేదానికి ఆధారం ఉంటుంది. అప్పుడే కేసుని రిజిస్టర్ చేసేసి వదిలేశారు. అలా కాకుండా వెంటనే ఓ ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసేసి ఇవన్నీ ఇలాదే కాబట్టి బెయిల్ కూడా వచ్చేది, బయటకు కూడా తెలిసేది కాదు, అయిపోయింది అయ్యి ఉండేది అప్పుడు కేసు. అట్లా కాకుండా రిజిస్టర్ చేసేసామన్నానేమో వాళ్ళకి చెప్పి ఇక్కడేం పట్టించుకోకుండా వదిలేశారు.